Hi everyone, iroz mana topic konni questions nechukundam. Already I have told you that any conversation start with a question. Ye conversation aina sare manaki question tho maatrame start avutundi. Question adagadam manaki baaga nechukunte manam baaga nechukunte answer automatic ga manaku vachestundi. Kabatti question anedi baaga important. ఇప్పుడు చూడండి, మీరు బయట కొన్ని కొన్ని కదా ఆల్మోస్ట్ అన్ని స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్లో క్వశ్చన్స్ తయారు చేయడం ముందు నేర్చుకోమని చెప్తారు. అంటే కొన్ని బేసిక్స్ చెప్తారు, టెన్సెస్ మెయిన్ టెన్సెస్ నేర్పిస్తారు. తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాసుకురమ్మంట, రోజుకి 50 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అలా. ఎందుకంటే క్వశ్చన్ తయారు చేయడం వస్తే మీకు ఆటోమేటిక్గా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది తెలిసిపోతుంది. అది ప్రజెంట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఈ మూడు టెన్సెస్లో క్వశ్చన్ అడగడం ఎలా అనే విషయం తెలుసుకుంటే ఇంకా ఈజీగా మీకు అన్నీ అర్థమైపోతాయి. కాబట్టి క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను అన్నిసార్లు చెప్తూ ఉంటాను, క్వశ్చన్స్ నేర్చుకోండి. సో నేను చెప్పిన ఈరోజు నేను మీకు ఈ 3 కేటగిరీస్ అంటే 3 టెన్సెస్లో కూడా క్వశ్చన్స్ నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ గమనించండి ఎలా చెప్పానో. అలాంటి క్వశ్చన్స్ మీరు డైలీ లైఫ్లో యూజ్ చేయండి. ఏ కన్వర్సేషన్ కైనా క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి. ఇప్పుడు చూద్దాం, డూ యూ కమ్ హియర్ ఆఫెన్, నువ్వు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటావా? డూ దే వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు టీవీ చూస్తూ ఉంటావు ప్రతిరోజు టీవీ చూస్తావా? సారీ, డూ దే, వారు, దే అని కదా ఇక్కడ నేను యూజ్ చేశాను. డూ దే వాచ్ టీవీ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టీవీ చూస్తారా? డస్ షీ ప్లే గేమ్స్ అకేషనల్లీ, ఆ అమ్మాయి అప్పుడప్పుడు ఆటలాడుతూ ఉంటుందా? డస్ యువర్ డాటర్ స్టడీ వెల్, మీ అమ్మాయి బాగా చదువుతుందా? ఇలా అడగడం, ఇది డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్కి ఇలా అడుగుతుంటాం. నెక్స్ట్, ఆర్ యూ కమింగ్ నౌ, నువ్వు ఇప్పుడు వస్తున్నావా? ఈ షీ రైటింగ్ నౌ, తను ఇప్పుడు రాసిందా? ఆర్ దే ప్లేయింగ్ నౌ, వారు ఇప్పుడు ఆడుతున్నారా? ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్ నౌ, నువ్వు ఏమైనా చేస్తున్నావా? ఏంటి ఇప్పుడు ఏమైనా చేస్తున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ కాల్ చేసాం అనుకోండి, వాళ్ళు ఏదో చేస్తున్నారని మనకు అనిపించినప్పుడు ఆర్ యూ డూయింగ్ ఏది, నువ్వు ఏమైనా చేస్తున్నావా అని అడగడం. ఇలా ఇప్పుడు చేస్తుండే పనులన్నీ కూడా ఇలా ఆరు ఈజీ వస్తుంది. నెక్స్ట్, హ్యావ్ యూ రీచ్డ్ హోమ్, నువ్వు చేరుకున్నావా, మీ ఇంటికి చేరుకున్నావా? హ్యాష్ యూ రిటర్న్, దాన్ని రాసేసిందా? హ్యావ్ దే పాస్ట్ ఎగ్జామ్, వాళ్ళు పాస్ అయిపోయారా ఎగ్జామ్? హ్యావ్ యువర్ ఫాదర్ జాయిన్ దే, మీ ఫాదర్ జాయిన్ అయిపోయారా అక్కడ? అలా కంప్లీట్ అయిన పనులు మొత్తం కంప్లీట్ అయిపోవాలి. యాక్షన్ టైం మెన్షన్ చేయాలి, అలాంటి యాక్షన్స్ అన్ని కూడా ఇలా అడుగుతుంటాం క్వశ్చన్స్. నువ్వు వెళ్ళిపోయావా, రాసేసావా, తినేసావా, అలాంటి క్వశ్చన్స్. హ్యావ్ యూ రీచ్డ్, హ్యావ్ యూ ఈటెన్, హ్యావ్ యూ జాయిన్, హ్యావ్ యూ అటెండెడ్, ఇలా V3 వస్తుంది, హ్యావ్ వస్తుంది, ఇలా అడగాలి. వెళ్ళిపోయావా, తినేసావా, పడుకున్నావా, ఆ చేసేసావా అని అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా హ్యావ్ హ్యావ్ యూజ్ చేయాలి. హ్యావ్ షీట్, హ్యావ్ కు రిమైనింగ్ ఆన్సర్ చేసి. నెక్స్ట్, వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ మార్నింగ్, నువ్వు మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నావు, మార్నింగ్ నుంచి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? వాట్ హ్యావ్ యూ బీన్, మార్నింగ్ నుంచి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? హ్యాస్ షీ బీన్ వర్కింగ్ డే, తను ఇంకా పనిచేస్తూ ఉందా అక్కడ? హ్యావ్ దే బీన్ స్లీపింగ్ సిన్స్ లాస్ట్ నైట్, వాళ్ళు రాత్రి నుంచి పడుకునే ఉన్నారా ఇప్పటికీ కూడా? హ్యాస్ షీ బీన్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, తను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంకా ప్రిపేర్ అవుతూ ఉందా, ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతూ ఉందా అని అడగడం. అంటే తను ఇంకా చేస్తూ ఉందా ఆ పని అని అడగడం. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మనకి ఇలా వస్తుంది. హ్యాస్ ఎప్పుడు వస్తుందంటే హీ షీట్ వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వస్తుంది. ఆ పని చేస్తూ ఉందా, పడుకునే ఉన్నారా, లేకపోతే ప్రిపేరింగ్ అవుతూ ఉందా, అలా చెప్పడం. ఇక్కడ చూడండి, డిడ్ యూ కొన్ని సెంటెన్సెస్ నేను ఫ్రేమ్ చేశాను. డిడ్, ఇంకా తర్వాత వాజ్, వర్, హ్యాడ్, ఇవన్నీ పాస్ట్ టెన్స్కి సంబంధించినవి, ఇవన్నీ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినవి, ఇవన్నీ పాస్ట్ టెన్స్కి సంబంధించినవి. చూడండి, చేసేసావా, నువ్వు చేసేసావా, నిన్న చేసావా, మొన్న చేసావా, లేకపోతే లాస్ట్ ఇయర్ చేసావా, అలా టైం మెన్షన్ చేసి అడిగే వాటికి డిడ్ యూస్ చేస్తావు. డిడ్ యూ డూ దట్ వర్క్, నువ్వు చేసావా, నువ్వు ఆ పని చేసేసావా? వేర్ డిడ్ షీ గో ఎస్టర్డే, తను ఎక్కడికి వెళ్ళింది నిన్న? వేర్ డిడ్ షీ గో ఎస్టర్డే, ఇక్కడ గో అని ఎందుకు యూజ్ చేస్తానంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ డిడ్ అనే V2 వెర్బ్ వచ్చింది కాబట్టి ఇక్కడ V1 మాత్రమే యూజ్ చేయాలి. డిడ్ ఎప్పుడు వచ్చినా సరే అక్కడ V1 మాత్రమే యూజ్ చేయాలి. అది
Did they go to school? వాళ్ళు వెళ్ళిపోయారా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ అడగాలి, మీ పిల్లలు వెళ్ళిపోయారా స్కూల్కి అని అడుగుతాం. డిడ్ దే గో టు స్కూల్? వాళ్ళు వెళ్ళిపోయారా. వాట్ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ లంచ్? ఏం ప్రిపేర్ చేసావు? ఏమి వండావు లంచ్కి? ఏమి వండావు అని అడగడం. వాట్ వాజ్ రాము డూయింగ్ ఎట్ 4 o'clock? 4 o'clock కి రాము ఏం చేస్తూ ఉన్నాడు? జరిగిపోయింది. వాజ్ అని యూజ్ చేసాం కాబట్టి అక్కడ జరిగిపోయింది. వాట్ వాజ్ రాము డూయింగ్? ఏం చేస్తూ ఉన్నాడు రాము 4 o'clock కి? వాజ్ హీ ప్లేయింగ్ చెస్ ఎట్ దిస్ టైమ్? తను ఆటాడుతూ ఉన్నాడా? చెస్ గేమ్ ఆడుతూ ఉన్నాడా? వాజ్ వాజ్ వచ్చిందంటే పాస్ట్ టెన్స్ అది. వర్ దే రీడింగ్ న్యూస్ పేపర్ ఎట్ 5 o'clock? వాళ్ళు న్యూస్ పేపర్ 5కి చదువుతూ ఉన్నారా? నెక్స్ట్ వాట్ వర్ దే డూయింగ్ బై దిస్ టైమ్? ఎస్టర్డే. వాళ్ళు ఈ టైంకి నేను ఏం చేస్తూ ఉన్నారు? వాట్ వర్ దే డూయింగ్ బై దిస్ టైమ్? ఎస్టర్డే. నేను ఈ టైంకి ఏం చేస్తూ ఉన్నారు? హ్యాడ్ షీ ప్లేడ్ చెస్ బిఫోర్ ఐ కేమ్? నేను రాకముందు తను చెస్ ఆడిందా? హ్యాడ్ షీ ప్లేయిడ్? తను ఆడేసిందా? ఎప్పుడు? బిఫోర్ ఐ కేమ్, నేను రాకముందు. నేను రాకముందు తను చెస్ ఆడేసిందా అని అడగడం. హ్యాడ్ షీ ప్లేయిడ్ చెస్ బిఫోర్ ఐ కేమ్? హ్యాడ్ యూ ఫినిష్ యువర్ లంచ్ బిఫోర్ యువర్ బాస్ కేమ్? హ్యాడ్ యూ ఫినిష్ యువర్ వర్క్ బిఫోర్ యువర్ బాస్ కేమ్? నీ బాస్ వచ్చేసరికి నువ్వు నీ వర్క్ మొత్తం ఫినిష్ చేసావా? లేకపోతే నీ బాస్ వచ్చేసరికి నువ్వు లంచ్ మన లంచ్ చేయడం ఫినిష్ చేసావా? అలా అడగడం. మీ బాస్ వచ్చేసరికి కేమ్? వచ్చేసరికి. బిఫోర్ యువర్ బాస్ కేమ్? మీ బాస్ వచ్చేసరికి నువ్వు ఆ వర్క్ చేసేసావా అని అడగడం. హ్యాడ్ యూ రీచ్ టు రైల్వే స్టేషన్ బిఫోర్ ట్రైన్ అరైవ్డ్? రైల్వే స్టేషన్ నువ్వు వెళ్ళిపోయావా? ట్రైన్ వచ్చే ముందే వెళ్ళిపోయావా అని అడగడం. ట్రైన్ రాకముందే చేరుకున్నావా రైల్వే స్టేషన్కి, లేకపోతే ట్రైన్ వెళ్ళిపోయాక వెళ్ళావా అని అడుగుతాం కదా. హ్యాడ్ యూ రీచ్ టు రైల్వే స్టేషన్ బిఫోర్ ట్రైన్ అరైవ్డ్? ట్రైన్ వచ్చేసరికి నువ్వు వెళ్ళావా అనుకున్నావా అని అడగడం. ఇలా క్వశ్చన్స్ అయిపోయిన యాక్షన్స్ అన్ని కూడా ఇలా మనం క్వశ్చన్స్ అడగవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ చూడండి. విల్ యూ కమ్ టుమారో? నువ్వు రేపు వస్తావా? విల్ యూ టెల్ మీ అబౌట్ దట్ మ్యాటర్ టుమారో? రేపు నాకు చెప్తావు నువ్వు టుమారో, రేపు ఆ విషయం గురించి నాకు చెప్తావా అని అడగవు. ఇక్కడ చూడండి. విల్ దే డూ దట్ వర్క్ టుమారో? వారు రేపు ఆ పని చేస్తారా? Will you be coming here by this time tomorrow? రేపు ఈ టైంకి నువ్వు వస్తూ ఉంటావా? Will you be coming? నువ్వు ఈ టైంకి వస్తూ ఉంటావా? ఇక్కడికి వస్తూ ఉంటావా రేపు? Will you complete చేస్తావా నువ్వు? Will they play tomorrow? వాళ్ళు రేపు ఆడతారా? When will you go there? ఎప్పుడు వెళ్తావు నువ్వు? When will you go there? ఎప్పుడు వెళ్తావు? Why will you go there? ఎందుకు వెళ్తున్నావు అసలు ఎందుకు? Will you have written the exam by this time tomorrow? నువ్వు ఈ టైంకి రేపు ఎగ్జామ్ రాసేసి ఉంటావా? Will your friend join? మీ ఫ్రెండ్ జాయిన్ అవుతుంది అక్కడ. ఇలా ఇవన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్ లో అడగండి. ఇది ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మెయిన్గా ప్రాక్టీస్ చేయండి, రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి మీ కన్వర్సేషన్లో. అప్పుడు మీకు బాగా వస్తాయి క్వశ్చన్స్. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయండి మీరు. మీకు డౌట్ వస్తే పాస్ చేయండి వీడియో, పాస్ చేసి రాసుకోండి. చూసారు కదండి, 3 టెన్సెస్లో నేను క్వశ్చన్స్ ఎలా బోర్డు మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా చక్కగా మీ అర్థం చేసుకోండి. నేను తెలుగులో మీకు వెంటనే ట్రాన్స్లేషన్ చేసి మీకు చెప్పాను కాబట్టి అవి అలాంటి క్వశ్చన్స్ అడిగే సందర్భం వచ్చినప్పుడు అవి యూజ్ చేయండి. ఇంకా అదే టైప్లో కొన్ని క్వశ్చన్స్ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా అలవాటు చేసుకుంటూ ఉంటే మనకి చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మనం క్వశ్చన్ అడగడానికి కూడా తడబడకుండా మనం చక్కగా క్వశ్చన్స్ ఎవరినైనా సరే అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.